హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కౌచర్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు ఎపిసోడ్లో మనం అందరికీ మంచి లెహెంగాస్ డ్రెస్సెస్ చూపించబోతున్నామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే అందరూ అనార్కలీస్ చూపించమని లాంగ్ ఫ్రాక్స్ చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమే స్పెషల్లీ ఈ వీడియో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ అంతకంటే ముందు ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనం అపోలో వెళ్ళే రోడ్లో వస్తూ ఉంటాం కదా రోడ్ నంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అంటే లేన్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది అదే మనం ఫిలిం నగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేస్తుంది అడ్రస్లో ప్రాబ్లం ఉన్నా ఒక కాల్ చేయండి మన టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఈరోజు మనం చూడబోతున్న ఫస్ట్ డ్రెస్ వచ్చేసి సో మన ఫస్ట్ డ్రెస్ చూస్తున్నారు కదండి లైట్ సీ గ్రీన్ అంటే టర్కోయిస్ షేడ్ అంటాం కదా అలా లైట్ సీ గ్రీన్కి కింద వైపున చూస్తే మీకు పీచ్ షేడ్ కూడా ఉంటుంది డబల్ అన్నమాట టూ కలర్స్ యూజ్ చేసిన ఫ్రాక్ ఇది పైన వైపున అంతా కూడా చూసేయండి నీట్గా మనకు థ్రెడ్ వర్క్తో వచ్చింది యోక్ పార్ట్ అనేది ప్యాడెడ్ పెట్టేశాము నెక్ లైన్ కూడా ఎక్కువ డీప్ లేకుండా అంటే హ్యాండ్లింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి నెక్ లైన్ డీప్ ఉన్నప్పుడు కాస్త అన్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాం కదా అదే నెక్ లైన్ కూడా మనకి పైకి వచ్చేసిందంటే చాలా కేర్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా చూస్తున్నారు కదా జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్తో చేసింది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ చుడిలాగా వచ్చేస్తుంది మంచి ఇంత చుడి వచ్చేస్తుందండి ఫ్రంట్ అండ్ మనకి యోక్ పార్ట్ ఏదైతే యూజ్ చేశామో అదే దాంతో మనకి స్లీవ్స్ ఇచ్చేసాము ఇక్కడ 3 బటన్స్ కూడా వస్తాయి సో మనకి వేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు బికాజ్ ఫ్రంట్ బటన్స్ ఇచ్చాము చుడి ఉంటుంది నెక్ లైన్ కూడా హెవీగా ఉంటుంది అంటే హై నెక్ లాగా ఉంటుంది కింద వైపున చూసేయండి చూస్తున్నారు కదా కలర్స్ మాత్రం క్లాసీగా ఉన్నాయి మనకి బర్త్డే పార్టీస్కైనా రిసెప్షన్స్కైనా వేసుకునేలాగా ఉంటుంది కలర్ మాత్రం కింద మాత్రం వర్క్ చేపించాము చూస్తున్నారు కదండి వర్క్ డీటెయిల్డ్గా వర్క్ కనిపిస్తూ ఉంటుంది వేసుకున్నాకే లుక్ తెలుస్తుందండి బ్యాక్ పార్ట్ చూసేస్తారు కదా బ్యాక్ మనకి పెద్దగా ఇలా ఓపెన్ చేపించాము బికాజ్ బ్యాక్ కేర్ ఫ్రీగా ఉండొచ్చు బ్యాక్ అనేది ఓపెన్ ఉంటుంది అండ్ మనకి వేసుకోవడానికి సైడ్ జిప్ అనేది ఇచ్చాము సైడ్ జిప్ ఉంటుంది కంఫర్టబుల్గా వేసుకోవచ్చు లేదు సైడ్ జిప్ ప్రిఫర్ చేయని వాళ్ళు బ్యాక్ ఓపెన్ కూడా పెట్టించుకోవచ్చు అంటే బ్యాక్ ఇక్కడ హుక్స్ కూడా పెట్టేస్తాము సో మీకు ప్యాడెడ్ వద్దు అనుకున్న ఎలాంటి కస్టమైజేషన్స్ ఉన్నా మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు కలర్ అంటే ఇది నచ్చి ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా లేదా కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా లేదా సేమ్ కలర్లో డిఫరెంట్గా చేపించుకోవాలనుకున్నా మీరు ఏదైనా చేపించుకోవచ్చు అండి అన్నీ అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసేయండి లేదా వాట్సాప్లో ఒక కాల్ చేసేయండి నెక్స్ట్ చూద్దాం సో మనకి వర్క్ చూస్తున్నారు కదండి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ అన్నమాట సో మనం వేసుకొని వెళ్తూ ఉంటే వర్క్ అనేది అది హైలైటింగ్గా కనబడుతూ ఉంటుంది ఇలా రౌండ్గా ఉంటుంది వర్క్ కింద పార్ట్లో ఉంటుంది బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మనకి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా రైట్ నో ఆన్ డిస్కౌంట్ 20% సేల్లో నడుస్తుంది మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వాట్సాప్లో పింగ్ చేయండి లేదా మీకు వాట్సాప్ కాల్ చేసేసారనుకోండి రేట్స్ అండ్ డిస్కౌంట్ ఎంత పడుతుంది మనకి ఎంత కస్టమైజ్ అవుతుంది అన్నీ కంప్లీట్గా చెప్పేస్తారు అండ్ మీరు ఇవే కాదండి ఇలాంటివే మీకు పిల్లలకే కానీ ఎవరికైనా కానీ అవుట్ఫిట్స్ చేపించుకోవాలి అనుకున్న కంప్లీట్ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కూడా కోఆర్డినేట్ చేసి ఇచ్చేస్తాము నెక్స్ట్ చూద్దాం సో మనం నెక్స్ట్ చూస్తున్నారు కదండి కంప్లీట్ పీచ్లో తీసుకున్నాము హై నెక్ చూడండి నీట్గా హై నెక్ కాలర్డ్ నెక్ లాగా చైనీస్ కాలర్ అంటాం కదా అలా చైనీస్ కాలర్తో తీసుకున్నాము నెక్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ వర్క్ చేపించాము యోక్ పార్ట్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా వర్క్ చేపించాము వర్క్ కూడా చూస్తున్నారు కదా నీట్గా లీఫ్ ప్యాటర్న్ గోల్డెన్ జరీతో నీట్గా లీఫ్ ప్యాటర్న్ చేపించి చిన్న పర్ల్ యాడ్ చేసాము సో మనకి పీచ్ కలర్ పైన గోల్డెన్ జరీ బాగా కనబడుతుంది సేమ్ టైం పర్ల్స్ కూడా బాగా కనబడతాయి సో ఇవి రెండూ రావడం వల్ల డ్రెస్ అనేది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి బర్త్డే పార్టీస్కైనా రిసెప్షన్స్కైనా ఏ ఈవెంట్స్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆల్రెడీ ప్యాడెడ్ ఇచ్చేసాము అండ్ అలాగే చైనీస్ కాలర్ చాలా కేర్ ఫ్రీగా ఉండొచ్చు కింద వైపున చూస్తున్నారు కదా జార్జెట్తో ఫ్లేర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా నీట్గా వచ్చేలాగా వచ్చింది ఫ్లేర్ ప్యాటర్న్ ఇలా వస్తుందన్నమాట స్టిచ్ చేసి వేసుకున్నాం కదా ఇది వేసుకుంటేనే లుక్ తెలుస్తుందండి ఎంత బాగుంటుంది అనేసి అండ్ ఇదే పీస్ ఇస్తామని కాదు మీకు తగ్గట్టు మీకు కస్టమైజ్ చేసి కొత్తది స్టిచ్ చేసి ఇస్తాము జస్ట్ ఇవన్నీ కూడా రెఫరెన్స్ కోసం పెట్టినవండి చాలా చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ చెప్పాను కదా ప్రైస్ కాదండి దీనికి డిస్కౌంట్ ఉంటుంది 20% డిస్కౌంట్లో ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్లో చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా 20% డిస్కౌంట్లో ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే ఇమీడియట్గా వాట్సాప్లో పింగ్ చేసేయండి నెక్స్ట్ చూద్దాం
సో మన నెక్స్ట్ చూస్తున్నారు కదా, మంచి యెల్లో, గంధం యెల్లో అంటాం కదండి, యెల్లో విత్ బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ దుపట్టా టైప్ లాగా, అంటే కేప్ వస్తుంది కదా అలా కాకుండా కాస్త ఫ్రిల్ పార్ట్ వచ్చింది. అంటే దుపట్టా వేసుకుంటే ఎలా వస్తుందండి ఫ్రిల్, అలా ఇచ్చాము. హ్యాండ్స్ మనకి స్లీవ్లెస్సే కాదండి, మీరు హ్యాండ్స్ కావాలి లేదా ఫుల్ కావాలి అనుకున్నా కానీ హ్యాండ్స్ చేపించి పెట్టేస్తాము. అండ్ ఇదే కాదు, డిఫరెంట్ కలర్లో ఇలా ఎల్లో ఉండాలి కానీ బ్లాక్ ఉండొద్దు, పింక్ ఉండాలి, మీకు ఏ కస్టమైజేషన్ అయినా అయిపోతుంది. చూడండి ఇలా ఫ్రిల్ పార్ట్ వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా చేపించిన వర్క్, మనం ఏదో స్టిక్ చేసింది కాదనమాట, కంప్లీట్గా వర్క్ చేపించింది, నీట్ వర్క్ అది కూడా. ఒకసారి చూస్తున్నారు కదా ఫ్లోరల్ వర్క్, కాస్త బ్లాక్ గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి, గోల్డెన్ అంటే మనమంతా కూడా జర్దోసి యూజ్ చేసి చేసింది. సో లుక్ అనేది పార్టీ వేర్ లుక్ ఉంటుంది, చాలా చాలా హెవీగా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ వీటికన్నిటికీ కూడా మనకి ఓపెనింగ్ అనేది, అంటే సైడ్ జిప్ ఇచ్చాము, మీకు బ్యాక్ కావాలి అనుకుంటే బ్యాక్ కూడా ఇచ్చేస్తాము, కంప్లీట్గా ఉంటుందన్నమాట. కింద అంతా కూడా జార్జెట్తో తీసుకున్నాము, చూస్తున్నారు కదా ఫ్లేర్ అంతా కూడా జార్జెట్లో వచ్చేసింది. అండ్ మనకి టూ కలర్స్ కాబట్టి ఒక కలర్ అంతా కూడా ఇటు సైడ్ కనిపిస్తుంది. ఫ్లేర్ చాలా బాగుంటుందండి డ్రెస్సెస్కి. బ్యాక్ కూడా ఒకసారి చూసేయండి, బ్యాక్ ప్లెయిన్గా ఉంటుంది, కంప్లీట్గా ప్లెయిన్ సింపుల్గా కనబడుతుంది. కానీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చిన వర్క్ అండ్ మనకి నెక్ దగ్గర వచ్చిన వర్క్ అండ్ అలాగే మనకి యోక్ కింద బెల్ట్ టైప్ వచ్చింది కదా, ఈ వర్క్ చాలండి డ్రెస్ని ఆబ్వియస్లీ చాలా ఫెంటాస్టిక్గా లుక్ చేస్తుంది. బ్యూటిఫుల్ డ్రెస్ చెప్పాను కదండి, 20% ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉన్నప్పుడు మిస్ అవ్వద్దండి. బ్యూటిఫుల్ కలెక్షన్, పర్చేస్ చేసుకోండి ఇమ్మీడియట్గా వాట్సాప్లో. నెక్స్ట్ చూద్దాం. సో మనం నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఒక్కసారి హ్యాండ్స్ చూడండి ఫస్ట్, మనకి స్లీవ్లెస్ లాగానే కనపడుతుంది వేసుకుంటే, కానీ ఇలా పెద్ద పెద్ద హ్యాండ్స్ రావడం వల్ల చాలా ట్రెండీగా ఉంటుందన్నమాట. బోత్ ద సైజ్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్ పెడితే ఆ లుక్ వేరే ఉంటుంది. చూడ్డానికి కాస్త స్లీవ్లెస్ లుక్ ఉంటుంది కానీ హ్యాండ్స్ రావడం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నెక్లైన్ చూడండి, మంచి హై నెక్లైన్ ఇచ్చాము. అండ్ వర్క్ అంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి అండ్ అలాగే గోల్డెన్ బీడ్స్ యూజ్ చేసి నీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్ వర్క్ ఇచ్చేసాము నెక్లైన్ అంతా కూడా. సో ఇప్పుడు చూడండి మనకి లెహెంగా, అంటే ఇప్పుడు లెహెంగా వేసుకొని పైన మనం కుర్తా వేసుకుంటే ఎలా ఉంటుంది ప్యాటర్న్, అలా అనిపిస్తుంది కానీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి పైన మనకి ఒక పీస్ ఇచ్చేసి, ఇది వచ్చేసి లైట్ కలర్లో తీసుకున్నాము, కింద మనం అటాచ్ చేసిన పీస్ అంతా కూడా ఆరెంజ్లో వచ్చింది. సో ఫ్రాక్ మోడల్ అనేది డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది, చూస్తున్నారు కదా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. బ్యాక్ కూడా చూసేయండి, సేమ్ మనకి ఫ్రంట్ మనకి వర్క్ చేయించాం కదా, వర్క్ ఏమీ లేకుండా బ్యాక్ మాత్రం ఇలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది లుక్ వైజ్ మాత్రం. సింపుల్ ఫ్రాక్ లాగా కాకుండా కాస్త యూనిక్గా వెళ్ళాలి ఏదైనా పార్టీకి అనుకున్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ ప్రిఫర్ చేయండి, బికాస్ హ్యాండ్స్ యూనిక్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కింద ప్యాటర్న్ కూడా కాస్త యూనిక్గా ఉంటుంది. వేసుకోగానే అందరికీ అర్థమైపోతుందండి దిస్ ఇస్ ఫ్రమ్ ద డిజైనర్ వేర్ అని. నెక్స్ట్ చూద్దాం. సో మనం నెక్స్ట్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా మంచి అంటే ప్యూర్ రా సిల్క్ పైన చేపించిన పీస్ అనమాట, బేబీ పింక్, వెరీ లైట్ పింక్ని బేబీ పింక్ అంటాం కదా అలా. దిస్ ఇస్ అ కేప్ ప్యాటర్న్ లాగా ఉంటుంది కానీ కేప్ కాదు, స్టిచ్డ్ ఇదంతా కూడా కానీ హ్యాండ్స్ వరకు చూస్తే కేప్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. స్లీవ్లెస్ వస్తుంది హ్యాండ్ లోపల, ఇలా స్లీవ్లెస్ వచ్చేసి దానిపైనుంచి ఇలా కేప్, కానీ తీయడానికి లేదండి అటాచ్డ్ అనమాట, కేప్ హ్యాండ్ లాగా వచ్చి దానికి చిన్న చిన్న టాసెల్స్ అటాచ్ చేశాము. బోత్ ద సైడ్ సేమ్ హ్యాండ్స్ అండ్ మనకి వర్క్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఏదైతే ఉందో, నెక్ కూడా చూడండి హైలైన్ నెక్ వచ్చింది. అండ్ నెక్కి ఏ లైన్ కుర్తాస్ ఎలా ఉంటాయి అలా మంచి నెక్, దానిపైన అంతా కూడా బీడ్స్ అండ్ సిల్వర్ లైన్స్ ఉంటాయి కదా వాటితో కంప్లీట్గా వర్క్ చేసేసాము. సో మనకి వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట, వేసుకుంటేనే వీటి లుక్ తెలుస్తాయండి, చాలా చాలా బ్యూటిఫుల్ పీసెస్ అన్నీ కూడా ప్యూర్ రా సిల్క్తో చేసింది కదా. కింద వైపున కూడా చూసేయండి ఎంత బాగుందో జార్జెట్తో, వెరీ బ్యూటిఫుల్ పీస్. బ్యాక్ సైడ్ కూడా చూసేయండి, కంప్లీట్గా ప్లెయిన్లో ఉంటుంది బ్యాక్ కూడా బ్యూటిఫుల్గా. మనకి ఓపెనింగ్ అనేది సైడ్ జిప్ ఉంటుంది, సైడ్ జిప్ వద్దు అనుకున్నా కానీ మనం సైడ్ జిప్ కూడా చేంజ్ చేసేయచ్చు. చాలా బ్యూటిఫుల్ పీస్, అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. సో
పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మనకి వాట్సాప్ నెంబర్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసేసి, ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గానే ఉన్నాయి అండ్ అందులో 20% డిస్కౌంట్ అన్నాను కదా, మీరు వాట్సాప్లో పింక్ చేస్తే మన వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ సైజ్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. అండ్ మీరు కనుక స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటివి ఎన్నెన్నో పర్చేస్ చేసుకోవచ్చు అండి, కలెక్షన్ అంతా చెక్ చేసి అండ్ కస్టమైజేషన్స్కి కూడా ఈజీగా అయిపోతుంది. సో మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే అలాంటి వాటితో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.